ఓం గణేషాయనమ ఓం గురుభ్యోనమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులరా ఈరోజు బాబావారు సూచించినా నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన లీల యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సాక్షాత్తు ఆ దత్తప్రభు ఈరోజు ఏం చెప్తున్నాడు అంటే కాలం మారుతుంది సమాజం మారుతుంది కాలంతో పాటు సమాజం సమాజంతో పాటు మనుషులు మనస్తత్వాలు స్థితిగతులు అన్నీ మారుతున్నాయి కానీ పూర్వకాలానికి ఈ కాలానికి చాలా వ్యత్యాసం ఉంది గడిచిన కాలము చాలా సత్యంగా ధర్మంగా ఉంది చాలా ఆనందకరమైన సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడిపాము ఆనాటి జ్ఞాపకాలు స్మృతులు అన్నీ కూడా మనిషిని ఆనందపడుతున్నాయి ఈ దైనందిక జీవితంలో ఈ కలియుగంలో యాంత్రిక జీవితంలో పరుగులు ఇడుతూ మనశ్శాంతి లేకుండా అనుక్షణం ధనం కోసం కీర్తి కోసం కాక్ష కాంక్ష కోసం పరిగెడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మారిపోయి పండుగలు పబ్బాలు అయ్యి ఆధ్యాత్మిక ఆనందాన్ని దూ దూరం చేసుకొని కుటుంబ ఆత్మీయతను కూడా పోగొట్టుకొని చాలా అశాంతికి నిరాశకి గురవుతున్నాడు ఆధునికమైనటువంటి వస్తువులు టీవీ సెల్ఫోను వంటివి ప్రలోభానికి గురై కాస్తంత ఆ సమయాన్ని కూడా వాటికి కేటాయించి భార్య బిడ్డలకు కానీ బంధువులకు కానీ అది గడపకుండా వాడి కాలాన్ని దూరం చేసుకుంటూ పాడు చేసుకుంటూ ఆనందానికి చాలా దూరం అవుతున్నాడు అటువంటి కా సమాజం కాలం మారింది సమాజం మారింది పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి ఆనాటి కాలమే మంచిది ఆనాటి కాలమే చాలా గొప్పగా ఉంది అనేటువంటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మనకి ఆ కాలం ఆనాటి కాలం ఏమి నేర్పిందయ్యా అంటే పొలం గట్ల గట్లపై నడిపించి తడబడకుండా మనకి నిలదొక్కుకోవడం మనకి నేర్పింది అంటే పొలం గట్లపై నడుస్తుంటే మనకి దానికి మనకి మనకి దానివల్ల సందేశం ఏంటంటే మనం ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా నిలబెట్టుకోవచ్చని ఆ పొలము గట్లపై నడుస్తున్నటువంటి సందర్భం మనకు గుర్తు చేసింది తర్వాత మనకి వాగు పక్కన నీటి చెలిమలు తీయించి తీయించడము అంటే వాగు పక్కనే ఉన్నటువంటి నీటి కోసం వాటిని తీయించడం మనకి మనకి ఏం తెలియజేసిందా అంటే మనం శోధించేటటువంటి తత్వం దేన్నైనా తెలుసుకోవాలి దేని దేనిలో అయినా కనుక్కోవాలి అనేటువంటి శోధించే తత్వాన్ని ఆ నాటి కాలం నేర్పిందంట తర్వాత సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగి తిరి తిరగడం అనేది మనం సీతాకాయ సీతాఫలకాయలు జాంకాయలు కోసుకోవడానికి చెట్లు అన్ని తిరిగి మనం వాటిని కోసుకునేవాళ్ళం అది మనకి ఏం అంటే మనకి అన్వేషణ మనకి కావలసిన వస్తువు కావలసిన అవసరాన్ని మనం పొందడానికి అన్వేషణ అనేది ఆ రోజు ఆ కాలమే నేర్పింది తర్వాత తుమ్మ ముళ్ళు పల్లేరు గాయాలు మనకు గుచ్చుకుంటాయి మనం ఏదైనా పొలాల మీద గట్ల మీద నడుస్తున్నప్పుడు తుమ్మ ముళ్ళు కాయలు గుచ్చుకుంటాయి వాటిని మనం తీసి మళ్ళీ నడుస్తూ ఉంటాం అది మనకి ఏం నేర్పిందయ్యా అంటే జీవితం కేవలం పూలపాంపు కాదు కష్టాలు నష్టాలు వస్తాయి అనేటువంటి సందేశాన్ని ఆ యొక్క ఆ కాలం నేర్పింది తర్వాత చిన్న చిన్న దెబ్బలు తగిలితే నల్లారాము ఆకు పసరు పోయించి చిన్ననాటి ఆ ఇంటి వైద్యం మనకు ఆ చిట్కాలు చిన్నప్పుడే మనకు ఆ చిట్కాలు చిన్న చిన్న రోగాలు పోవడం అప్పుడే నేర్పించింది తర్వాత చెట్ల మీద మామిడికాయ గురి చూసి కొట్టడం మనం మామిడికాయని కానీ చింతకాయలు కానీ మన క్యాట్బాల్లో లేకపోతే రాయితో కొట్టేవాళ్ళం వాటిని తినడానికి చిన్నప్పుడు అదేమి నేర్పింది అంటే మనకి లక్ష్యాన్ని మనకి గురి గురిచూడాన్ని మనకి చక్కగా నేర్పింది తర్వాత నిండు బిందెను నెత్తి మీద పెట్టి నీళ్లు మోయించి మోయి మోయించుకొని మనం తీసుకెళ్తూ ఉంటే జీవితం అంటే బరువు బరువు కాదు అది బాధ్యత అనేటువంటి సందేశాన్ని ఆ కాలంలోనే మనకి నేర్పింది తర్వాత బావి నుండి మనం బకెట్తో నీళ్లు తోడించి మనము మనం పోయడం అనేది మనకి అప్పుడే మనకి బ్యాలెన్స్ అంటే ఏంటో ఆ ఆ బకెట్లో నీళ్లు తోడి చక్కగా పోసే విధానంలోనే మనకి ఆ బ్యాలెన్స్ని ఆ కాలం నేర్పింది తర్వాత ఇంటి ముంగిట ఎవరైనా దేవ అతిథి దేవతలు వస్తే హరిదాసులు కానీ గంగిరెద్దులు కానీ వస్తే వాళ్ళని రప్పించి వాళ్ళని సంతోషపరచడానికి మన ఇంట్లోకి వెళ్ళి కాస్తంత ధాన్యమో ఏదో పండో ఇచ్చేవాళ్ళం దానికి మనకు ఏమి నేర్పించింది అంటే ఉన్న దాంట్లోనే పంచుకునేటువంటి గుణాన్ని నేర్పించింది తర్వాత ఆ విస్తరిలో మనం అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తినేటువంటి ఇస్తరి మనకి ఏమి నేర్పింది అంటే మనం అంటే అన్నం పడి పడిపోకుండా ఆ చివరి దాకా వెళ్లకుండా ఆ ఒత్తికి నేర్పి నేర్పించింది తర్వాత ఒక్క ఒక పిప్పర్మెంట్ను బట్ట వేసి కొరికి ముక్కలు చేస్తే కాకి వెంగిలి పేరుతో స్నేహితులు పంచుకోవడం మన చిన్నప్పుడు పిప్పర్మెంట్ బిళ్ళలు తినేవాళ్ళం ఆ బిళ్ళని కొరికి తలా ఒక ముఖ పెట్టేవాళ్ళం అందరూ కూడా నాకో ముక్క నాకో ముక్క అని చెప్పి సరదాగా ఆ పిప్పర్మెంట్ బిళ్ళ తినేవాళ్ళు ఆనందించేవాళ్ళు అది ఏంటంటే కాకి ఎంగిలిని అంటే సమభావాన్ని పంచుకునేటువంటి సందేశాన్ని ఆ పిప్పర్మెంట్ బిళ్ళ ద్వారా మనకు తెలియజేసింది తర్వాత ముళ్ళు గుచ్చుకోకుండా ఒక్కొక్కటి రేకాయలు తెంపేటటువంటి రేగి రేక్కాయలకి ముళ్ళు ఉంటాయి కదా ఆ ముళ్ళు గుచ్చుకోకుండా రేగి పళ్ళు మనం తుంపుకునేటప్పుడు రేగి పళ్ళను కోసుకునేటప్పుడు మనకి అది ఏం నేర్పింది అంటే ఓర్పుని నేర్పింది తర్వాత మనం దారంతో విల్లుని చేయించి వస్తు తయారీ అంటే మనం దారం తీసుకొని బాణంలాగా కట్టుకొని మనం వేసేవాళ్ళం దానివల్ల మనకి ఏంటంటే ఎటువంటి వస్తువు అయినా మనం తయారు చేయించినటువంటి ఒక గొప్ప సందేశాన్ని నేర్పించింది తర్వాత అత్త మామ అన్న వదిన అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య అనేటువంటి వరుసలతో మనకి ఏం అంటే ఊరు ఊరంతా కూడా ఒకే కుటుంబం అనేటువంటి ఒక ఆత్మీయత అనుబంధాన్ని ఉమ్మడి వ్యవస్థ ద్వారా ఆ ఆనాడు నేర్పింది కాబట్టి తర్వాత ధైర్యంగా బ్రతికేటువంటి పాఠాలను నేర్పింది అటువంటి మన బాల్యం మన కాలం మనకి ప్రతి సందేశం కూడా ప్రతి సంఘటన కూడా ఒక సందేశాన్ని ఒక గొప్ప జీవితానికి కావలసినటువంటి ఒక పాఠాన్ని నేర్పింది కాబట్టి కాలము సమాజం మారుతుంది ఇప్పుడు మనం అటువంటి ఆనందమైనటువంటి అనుభూతులు మనం ఏమ ఏమాడుకున్నాము చిన్నప్పుడు మనం చేసినటువంటి మామిడికాయలు కోయడం చింతకాయలను కోయడము తర్వాత పిప్పిరి బెంట మేడను కొట్టుకోవడం నీటి గట్టు మీద నడవటము బావిని తోడుకోవడం బిందెని మొయ్యడం ఇటువంటి ప్రతి విషయాలు కూడా కనుమరుగైపోయినాయి పల్లెలు మరుగైపోయినాయి గ్రామీణ వాతావరణం మరుగైంది ఉమ్మడి కుటుంబాలు పోయినాయి గంగిరెద్దులు ఇవన్నీ పోయినాయి సాంప్రదాయాలు పోయినాయి సంస్కృతికి పోయింది పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఏదో పొద్దుపోయినాక రాత్రులు ఆడ తింటున్నాము ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు టీవీలు చూస్తున్నాము మనశ్శాంతి దూరం అయిపోయింది ఆధునిక ప్రపంచంలో మరి ఈనాడు చూస్తున్నట్టే ఆనాటి కాలం ఎంతో చాలా గొప్పది ఆ మధుర స్మృతులు ఆత్మీయతలు చాలా అనుబంధంగా ఉండేవి ప్రతీ కాలంలో ప్రతి సంఘటన కూడా ఒక ఒక సందేశాన్ని మనకి ఇచ్చేది అటువంటి కాలం దూరమైపోయి ఆనాటి కాలమే చాలా గొప్పగా ఉంది బాగుంది మా మాధుర్యంగా ఉంది మధురంగా ఉంది అనేటువంటి సందేశాన్ని ఈరోజు బాబావారు మనకి తెలియజేస్తున్నారు కాబట్టి మనం కూడా గత కాలాన్ని మన నమరు వేసుకుంటూ వర్తమానంలో ఆనందాన్ని చవిచూస్తూ భవిష్యత్తులో కూడా మరి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ సిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్ బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్భంతులకు ప్రచారం చేస్తే మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందో ఆకాంక్షిస్తూ సర్వేజనో జనం సుఖినో బంతు వంశీ సాయిరా